గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఇందాక గెస్ట్లు అందరూ మాట్లాడారు, వాళ్ళని చూసి కొద్ది కోపంగా ఉంది, ఎందుకంటే నేను చెప్పాల్సినంత వాళ్ళు చెప్పేశారు స్టేజ్ ఎక్కి. 2017 సంవత్సరం ఒక గ్రేటెస్ట్ ఇయర్ నా జీవితంలో. మోహన్ బాబు గారిని మన అంటే మనుషులు రెండు రకాలు అనుకుంటే, మనం విన్నవాళ్ళు కన్నవాళ్ళు అని. విన్నవాళ్ళు అంటే మూడో మనిషి ద్వారా మనం ఒక మనిషి గురించి వింటాం, ఒక అభిప్రాయానికి వస్తాం, అది పూర్తి అవాస్తవం. కన్నవాళ్ళే కరెక్ట్. కన్నడం అంటే మనం దగ్గరుండి వాళ్ళతో అసోసియేట్ అయినప్పుడు మాత్రమే వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటని మనకు తెలుస్తుంది. అంత దగ్గరగా అంటే రామజోగయ్య శాస్త్రి గారు ఒక మాట వాడారు ఇందులో, అరుదైన మిత్రుడు అని మాట్లాడారు. ఈ అరుదైన, అత్యంత అరుదైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు మోహన్ బాబు గారు. అది ఎలాంటిదంటే, అంటే ఊరికే సరదాగా చెప్తాను మీతో, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. ఎస్ ఆర్ నో, చేతులు రైజ్ చేయండి అందరూ. సూర్యుడు తూర్పును ఉదయిస్తారు, ఎంతమంది కరెక్ట్? సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, రైట్ ఆర్ రాంగా? చేతులు పైకి. కానీ మోహన్ బాబు గారు అది రాంగ్ అంటారు. ఏ దిక్కునైతే తూర్పున, ఏ దిక్కునైతే సూర్యుడు ఉదయిస్తాడో ఆ దిక్కును తూర్పు అంటారు. అది అతని ఆన్సర్. ఐ థింక్ యూ గాట్ ఇట్ ఆర్ నాట్? సూర్యుడు తూర్పును ఉదయిస్తాడని మనకు తెలిసింది. సరే, మన దగ్గర ఆన్సర్ ఉందని ఆయన దగ్గర నిలబడతాం, కానీ ఆయన మన అంటే మళ్ళీ మనం క్వశ్చన్ చేస్తాడు, యువర్ రాంగ్. ఎక్కడైతే, ఏ దిక్కునైతే సూర్యుడు ఉదయిస్తాడో దాని తూర్పు అంటారు అని. అంత క్లారిటీ ఉంటే తప్ప అతనితో ట్రావెల్ చేయడం అనేది అత్యంత కష్టమైన విషయం. అది చాలా గొప్ప విషయం కూడా. అది ఒక యూనివర్సిటీలో అంటే ఒక టీచర్, ఒక లెక్చరర్, ఒక ఫిలాసఫర్ అతనితో అసోసియేట్ చేయడం అనేది ఒక విద్యార్థుల్లాగా పనిచేయడం లాంటిది తప్ప ఇంకా కొత్తగా ఏం లేదు. అది అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే, అతను ముందు అతను పరిచయం అయితేనే అతను ముందు ఫ్యామిలీ మెంబర్గా మనకి ఒక సభ్యత్వం వచ్చినట్టుగా ఫీల్ అయ్యి మనల్ని అలా కలుపుకొని చేస్తారు. అలాంటి లవ్ అండ్ అఫెక్షన్ ఈ 1 ఇయర్ ఎన్ని సందర్భాల్లో నేను ఎంజాయ్ చేశానో మాటలు చెప్పాను సార్. నిజంగా మీకు పరాభివందనం, సీరియస్లీ. సచ్ ఏ వండర్ఫుల్ మ్యాన్. అది ఏ సందర్భంలో రామజోగయ్య శాస్త్రి గారు రాశారో కానీ, అరుదైన మిత్రుడని, అత్యంత అరుదైన వ్యక్తిత్వం. ఎప్పటికీ ఎవరు పుట్టరు, పుట్టబోరు. ఈజ్ ద ఓన్లీ వన్ మ్యాన్ అంతే ఆన్ దిస్ ఎర్త్ నాకు తెలిసి, నేను దగ్గరగా చూడబట్టి. కోపాన్ని, కోపం ఎక్కువ ఉంటే అనారోగ్యం అని చెప్పి అంటుంటారు, అది పూర్తి అబద్ధం. కోపం మనసులో పెట్టుకుంటే అనారోగ్యం, కోపం వెలిగెక్కేస్తే అది చాలా హెల్తీ థింగ్. ఆయన ఇంత ఆరోగ్యంగా ఉన్నారు అంటే కారణం ఏంటంటే, కుండ బద్దలు కొట్టినట్టుగా తన అభిప్రాయాన్ని మొహం మీద చెప్పేసి మన ఆ క్షణాన్ని అరిచేస్తారు. అది పాల పొంగు లాంటిది అతని కోపం. తర్వాత మళ్ళీ అంటే ఎంత గొడవ పడినా వితిన్ నెక్స్ట్ మూమెంట్లో అతను చూపించే ప్రేమ ముందర మనం కరిగిపోతాం. సచ్ లైక్ ఎలా నేను కంపేర్, ఇందాక మన వాళ్ళు పనస్పండని తర్వాత అనాస్పండని కంపేర్ చేశారు, వాటన్నిటికంటే కూడా భిన్నమైన వ్యక్తిత్వం తంది. తనతో కలిసి పనిచేయడం గ్రేటెస్ట్, రియలీ 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 గ్రేటెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. లక్కీయెస్ట్ ఇయర్ 2017 ఫర్ మీ. అండ్ ఆనలుగురులో ఒక డైలాగ్ రాశాను, మనుషుల్ని చదివినవాడు వేదాంత అయినా అవుతాడు లేదా వ్యాపార అయినా అవుతాడని. ఈ సందర్భంలో మళ్ళీ ఆ డైలాగ్ రాయాల్సి వస్తే తిరిగి రాసేవాడినేమో, మనుషులను చదివినవాడు వేదాంత అయినా అవుతాడు, వ్యాపార అయినా అవుతాడు లేదా మోహన్ బాబు గారిలాగా మహానటుడైనా అవుతారు. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక నటుడికి కావాల్సింది అండర్స్టాండింగ్. సెకండ్లో 1000 వంతులో ఎదుటివాడి ఫేస్ రీడ్ చేయగలరు తను. సెకండ్లో 1000 వంతులు ఎందుకోసం తను వస్తున్నాడో చెప్పేయగలరు. మనం చెప్పకముందు అడ్వాన్స్గా మనం ఎందుకు వచ్చామో చెప్పగలరు. అది నేను ఎంత చెప్పినా సరే, ఇందాక బ్రహ్మానందం గారు అన్నట్టుగా ఇదేదో పొగుడుతున్నట్టు కాదు, ఇట్స్ ఎ ప్రివిలేజ్ అని. అది ఖచ్చితంగా ఖచ్చితం, అది ఇట్స్ ఎ ప్రివిలేజ్. అతని గురించి ఆయన ఎప్పుడన్నా ఫోన్ కాల్ వచ్చి ఒకసారి ఇంటికి రండి ఆ భోజనానికి అని అంటే ఆ రోజు సెలబ్రేషన్. ఇంకా అంటే లైక్ అదొక ఫెస్టివల్ అంతే ఆ రోజు. అట్లా చాలా 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 స్వీటెస్ట్ మెమరీస్ ఉన్నాయి. అలాంటి అవకాశం నాకు ఇచ్చి నన్ను ఎంత గొప్పగా చూసుకున్నారనేది అదే నేను ఒక పుస్తకంగా రాయగలను. చాలా సెన్సిబుల్ పర్సన్ అతను. రియలీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ వన్ మోర్ థింగ్, విష్ణుబాబు
మేము తమను తర్వాత రామజోగయ్య శాస్త్రి గారు ముగ్గురం కలుసుకొని ఇదే కాంప్లికేటెడ్ సాంగ్, అదే ఒక మంచి ట్యూన్ ఇచ్చారు, ఇది బాగుంది అనుకుంటున్నామని వినిపించాము. ఇది బాగుంది కానీ నేను, మీరు ముగ్గురు ఓకే అంటే ఓకే, బట్ నాకు వేరే ఏదో కావాలి అని చెప్పి విష్ణుబాబు అన్నారు. నాకు ఇది సరిపోవడం లేదు అని చెప్పి అన్నారు. సరే ఇది బాగుంది కదా అని అనుకుంటూ నసుక్కుంటాం, బట్ తమన్ అండ్ రామజోగయ్య శాస్త్రి గారు అండ్ మళ్ళీ ఒక మంచి, అంటే ఎలాంటిదంటే అది ఆ ముగ్గురు బ్రెయిన్ స్టార్మ్ అవడం వల్ల, ఐ మీన్ తమన్ చాలా గొప్ప ట్యూన్ ఇవ్వగలిగారు. నిజంగా ఆ విషయంలో మాత్రం హెడ్స్ ఆఫ్ టు విష్ణుబాబు గారు. అండ్ నా టీమ్ మెంబర్స్ ఎస్పెషలీ సర్వేష్ మురారి అండ్ ఆర్ట్ డైరెక్టర్ చిన్న, తర్వాత ఎడిటర్ ఎంఆర్ వర్మ, ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రతి ఆర్టిస్ట్ కూడా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ చేశారు. నేను సక్సెస్ మీట్లో ఇంకా నాతో ఎవరెవరు కోఆపరేట్ చేశారు, ఎంత గొప్పగా కోఆపరేట్ చేశారు అంటే పర్సనల్గా నేను చెప్తాను. సమయభావం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ దిస్ ఆడియో ఫంక్షన్. థ్యాంక్ యూ.